మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ బోలాశంకర్ అయితే వివాదంలో చిక్కుకుంది బోలాశంకర్ సినిమాను విడుదల ఆపేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లైతే కోర్టులో కేసు వేయడం జరిగింది బోలాశంకర్ నిర్మాతలు తనను మోసం చేసిన నేపథ్యంలో ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు ఇక అసలు విషయంలో కెళ్తే ఏజెంట్ చిత్ర హక్కులను డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ ముప్పై కోట్ల రూపాయలకు కొన్నారు ఏజెంట్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక హక్కులు ఇస్తానంటూ ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకరా డబ్బులు కూడా తీసుకున్నారట అయితే చెప్పిన ప్రకారం అన్ని ఏరియాల హక్కులను సతీష్ కి ఇవ్వలేదట ఈ క్రమంలోనే అనిల్ సుంకరా డిస్ట్రిబ్యూటర్ సతీష్ కు హామీ కూడా ఇచ్చారట ఏజెంట్ మూవీ రిలీజ్ అయ్యాక నీకు ఇవ్వాల్సిన డబ్బు వడ్డీతో సహా చెల్లిస్తానని కూడా చెప్పారట లేదంటే తమ తదుపరి చిత్రం బోలాశంకర్ విడుదలకు పదహైదు రోజుల ముందు డబ్బులు చెల్లించేలా అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు బోలాశంకర్ దగ్గరపడిన అగ్రిమెంట్ ప్రకారం అనిల్ శంకర డబ్బులైతే చెల్లించలేదు దీంతో అనిల్ శంకర మీద చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు అలాగే తన డబ్బులు చెల్లించే వరకు శంకర్ విడుదల ఆపేయాలని కూడా కోర్టును ఆశ్రయించారు ఈ విషయం తెలియజేస్తూ డిస్ట్రిబ్యూటర్ సతీష్ తన లాయర్ తో పాటు వీడియో కూడా రిలీజ్ చేశారు బోలాశంకర్ విడుదల కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంటుందని లాయర్ సతీష్ కూడా అంటున్నారు భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ అయితే దారుణమైన పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే ఏజెంట్ చిత్ర హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్ల సైతం భారీగా నష్టపోయారు ఇక అనిల్ శుకరావు బోలాశంకర్ నిర్మాతగా ఉన్నారు తమిళ చిత్రం వేదాలం హక్కులు కొని రీమేక్ చేశారు ఆగస్టు పదకొండో తేదీ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా తమన్నా హీరోయిన్ గా కీలకమైన చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటించింది మహతీశ్వర సాగర్ సంగీతం అందించారు